చేసినా కానీ కొంతమందికి ఈ సొంత ఇల్లు అనేది కల కలగానే మిగిలిపోతుంది. మరి గ్రహాలు ఏ విధంగా ఉంటే ఏ వ్యక్తికైనా కానీ సొంత ఇల్లు కల అనేది నెరవేరుతుందంటారు? ఏ స్థితిలో ఉండాలి గ్రహాలు సొంత ఇల్లు కల కాకుండా నెరవేరాలి అని అంటే? ఎందుకంటే వాస ప్రధాన కలు యోగ్యత, వస్త్రేణ వపుష వాచ. మనిషికి మంచి వస్త్రేణ వస్త్రం ఉండాలి, వపుష మంచి వేషం ఉండాలి, వాచ మంచి వాక్కు ఉండాలి. అయితే వాస పరమాత్మకు వాసుదేవ అని పేరు. తే జగత్రయం వాసనాత్ పరమాత్మ అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆ పరమాత్మ అణువుల్లో అణువుగా, పరమాణువులు పరమాణువుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు వాసుదేవ అని పేరు. వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు కాదు, అదొక పదం మామూలుగా. కానీ పరమాత్మ జగత్రయం అన్ని వస్తువులు ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఈ శరీరంలో మనలో ఉండి మనం నడిపిస్తాడు కాబట్టి ఆయనకు వాసుదేవ అని పేరు. అయితే అటువంటి వాసుదేవుణ్ణి అర్చిద్దామంటే మంత్రంతో దేవుణ్ణి పూజ చేస్తే సరిపోతుంది, జపం చేస్తే సరిపోతుంది, హోమం చేస్తే సరిపోతుంది. అయితే మనకంటూ ఒక రూపం ఉంది కనుక అదే రూపకంగా ఒక పరమాత్మ రూపకంగా ఉంటే బాగుంటుంది అని ఆగమంలో ఋషులంతా ఏం చేసినారంటే వాళ్ళు ఒక విగ్రహ రూపాన్ని తెచ్చారు. మరి ఆ విగ్రహ రూపాన్ని పెట్టుకొని అది శిల్పం కావచ్చు, దారు చెక్క కావచ్చు, రాగి కావచ్చు, తామ్రం కావచ్చు, స్వర్ణం కావచ్చు. ఆ విగ్రహాన్ని పూజ చేసుకొని ఆ విగ్రహానికి షోడశ ఉపచారాలు చేయాలంటే గుడి కావాలి. అది పరమాత్మ నివాసం కావాలి, మన ఇల్లు కాకూడదు. మన అని అనుకుంటే కాదు, ఇల్లు కట్టుకుంటా అని కాదు. పరమాత్మకు ఒక మనం పూజ చేయడానికి ఒక నివాసం కావాలి అంటే పరమాత్మ ఇస్తాడు. ఉదాహరణకి మన పంచాంగంలో, ప్రాచీన పంచాంగాల్లో ఏం రాస్తారంటే గ్రామ అర్వణం, నీ నక్షత్ర పదాలను బట్టి ఆ ఇ ఊఏ కృత్తిక. ఉదాహరణకి ఇవాళ కృత్తిక నక్షత్రం ఆ ఇ ఊఏ, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు ఈ పేర్ల ఈ అక్షరాల మీద పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తికి వాడు పుప్పాలగూడ ఉండాలా, మణికొండలో ఉండాలా, నల్గొండలో ఉండాలా, గోదావరిలో ఉండాలా, కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉండాలి అంటే గ్రామ అర్వణం నరాకారుడిగా లిఖించి ఆ గ్రామ నక్షత్రం, గ్రామం పేరు నుండి ఆ అక్షరం నుండి మన నక్షత్రం లెక్క పెడితే ఒక గణన ఉంది పంచాంగంలో. గ్రామ అర్వణం నీకు ఏ ఊర్లో ఉంటుందో కలుస్తుందో ఒక లెక్క ఉంది. చూసుకుని కట్టినటువంటి వాళ్ళు చాలామంది బాగా మంచి అభివృద్ధి అయ్యారు. ఆ తర్వాత ఈ జాతకంలో లగ్నం బాడీ, రెండవ స్థానం ధనము వాక్కు కుటుంబం, మూడవది సోదరుడు అకయలుడు భ్రాతృడు బ్రదర్హుడ్, నాలుగవది విద్య హెల్త్ తల్లి గృహం ఇల్లు, పంచమం విద్య, తర్వాత మనకు ఉపాసన ఇవన్నీ సంతానం, షష్టమం శత్రువులు రోగాలు, తర్వాత శిక్షలు, సప్తమం కోఆపరేషన్ భార్య మిత్రులు, అష్టమం ఆయుష్ హెల్త్ ప్రాబ్లమ్స్, నవమం భాగ్యం ఫేట్, దశమం వృత్తి, తర్వాత ఎవరివల్ల మనకు వృత్తి లభిస్తుంది, ఏకాదశం లాభం, పన్నెండవది వ్యయం ఖర్చు ఎక్స్పెండిచర్. ఇట్లా 12 లగ్నం నుంచి 12 ఇళ్ళు చూస్తాం. దానిలో చతుర్థం కానీ లగ్నం కానీ దశమం కానీ ఈ కేంద్ర అధిపతులు బాగుంటే వాళ్ళకి త్వరలోనే ఇల్లు ఏర్పడుతుంది. చిన్న వయసులోనే తల్లిగారిళ్ళో తండ్రిగారిళ్ళో లేకుంటే మిత్రుడు వాడు ఫారెన్ వెళ్ళిపోయి వాడి ఇల్లు మనకి ఇచ్చిపోవడమో అనుకోకుండా కొనుక్కోవడమో ఏదో విధంగా మనకు గృహం ఏర్పడుతుంది. లేకుంటే కోట్ల రూపాయలు ఇల్లు ఉన్నా కూడా మనకు డబ్బు ఉన్నా కూడా మనం ఇల్లు కట్టుకుందామంటే ఏవో చికాకులు. మనం డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, శంకుస్థాపన చేస్తాం, కానీ ఏదో విధంగా కారణంతో అది మన నానమ్మ తాతగారు ఎవరు చనిపోవడము, లేకుంటే ఇల్లు ఆగిపోవడము, లేకుంటే మనకు అప్పుల పాలు కావడము, ఏదో విధంగా ఆ ఇల్లు ఆగిపోతుంది. అందుకే పురోహిత బ్రాహ్మడు తాను బ్రతకడం తన కోసం కాదు, పురోహిత పురం అంటే ఊరు, ఆ ఊరికి హితాన్ని చెప్పాలి. ఆ బ్రాహ్మణుడు చెప్పే వాక్యం వల్ల విప్రవాణి వల్ల ఆ పురానికి హితం జరగాలి.
అంటే ఈవేళ నీకు బాగా తాగుతున్నావు కాబట్టి నేను తాగని చెప్పి ఒక ఒక మొత్తం ఒక రూట్లో మొత్తం ఒక 100 వైన్ షాపులు ఓపెన్ చేసి దాని మొత్తం మద్య మాంస మార్గంగా చేయడం కాదు. వాడికి ఇష్టం కాబట్టి మాంసం కాబట్టి పెట్టడం కాదు, వాడికి బాగా వైన్ ఇష్టం కాబట్టి 100 బార్ షాపులు ఓపెన్ చేయడం కాదు. హితం, నీకు ఆరోగ్యానికి ఏది హితమో చెప్పాలి. నీకు ఏది హితమో అది చెప్పగలిగితే పురోహితం. అంతేగాని నువ్వు బాగా దక్షిణ ఇస్తున్నావు అని చెప్పి నీకు ముహూర్తం బాగాలేకుండా యజ్ఞయాగాలు చేస్తే పూజ చేస్తే నీకు నష్టం కలుగుతుంది. అప్పుడేమవుతుంది, దాన్ని నమ్మకుండానే పోతావు. కనుక ఈ పురోహితుడు ఏం చేయాలంటే, బ్రాహ్మణుడు తన సమాజంలో బ్రాహ్మణ పాత్ర చాలా ముఖ్యమైంది. ఇతను ఏం చేయాలంటే, అతనికి ఈ ఊళ్ళో ఉంటే బాగుంటుందా, పక్క ఊళ్ళో ఉంటే బాగుంటుందా, ఏ ఊళ్ళో ఉంటే బాగుంటుంది అని వాళ్లకు జాతకం ప్రకారం, లేదు వాళ్ళ జాతకం లేకుంటే ప్రశ్న వేసుకొని ప్రశ్న ప్రకారం వాళ్ళు వాళ్లకు, నాయన ఈ పని చేసుకొను, లేదు నీకు ఉదాహరణకు ఇల్లు లేదు నీకు, లేకుంటే ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని పూజలు ఉన్నాయి, కొన్ని జపాలు ఉన్నాయి, కొంత ఏమి లేదు, మంత్రం లేకున్నా నీకు యజ్ఞం లేకున్నా డబ్బు లేకున్నా మనం ఏం చేయాలి, నిత్యం కూడా భగవంతుని జపం చేయాలి. మరణాత్ త్రాయతేది మంత్రం, భగవత్ శబ్దాన్ని మరణాత్ మరణం చేయడం వల్ల త్రాయతే మనల్ని కాపాడుతుంది కనుక మంత్రం అని పేరు. ఆ పరమాత్మకు చెప్పేటువంటి మంత్రాలతో పాటు మోదయతీపి ముద్ర అంటే మనం ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం, ఇది అంజలి ముద్ర. ఇది ఏం చేస్తుంది, మోదయతి ఎదుటి వాడిని సంతోషపెడుతుంది. దేవుడు కావచ్చు, తండ్రి తల్లి గురువు గారు, పెద్దలు, మనకంటే పెద్దవాళ్ళు. అదేవిధంగా మిలిటరీ వాడు ఇట్లా అంటాడు, వేరే మదస్సులు ఇలా అంటారు. ఇది ఏదన్నప్పటికీ కూడా మోదయతీతి ముద్ర, అది ఎదుటి వాళ్ళని సంతోషపెడుతుంది. కనుక ఆ విధంగా భగవంతుడిని కూడా మనం గుడికి వెళ్ళి కరద్వయ రెండు చేతులు, చరణద్వయ రెండు కాళ్ళు, శిరస్సు 5, బుద్ధి మనస్సు ఆత్మ ఈ 8 కూడా పరమాత్మ ముందు సాష్టాంగం దండవత్ ప్రణమ్య. దండం పెట్టడం అంటే కర్ర ఏ విధంగా పడిపోతుందో దండవత్ ఆ కర్ర వలె తను సాష్టాంగం సేవించడం. మనకు ఉదాహరణకు మనం స్కూల్కి వెళ్ళాం, వెనకటి కాలంలో ఉపాధ్యాయుడికి సాష్టాంగం దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నీ మనసు కరిగిపోయి వాడిని ఎప్పుడు ఆశీర్వదిస్తావు, అతను నీకు బద్ధుడై ఒబీడియంట్గా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి, అప్పుడే నీ నుంచి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పటికి కూడా వచ్చిన వాడికి అతిథికి నువ్వు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వవు, గంధం పోయవు, సక్ పుష్పమాల పూలు ఇచ్చేవాళ్ళు, మెళ్ళలో మాల వేసేవాళ్ళు. ఎందుకు ఇస్తారు, సుమనహ అంటే అర్థం ఏమిటి, పుష్పాన్ని దత్వ సుమనసహ శ్రవణస్య వస్తు. ఎదుటి వచ్చినటువంటి అతిథికి దేవుడు సమర్పించినటువంటి పూలమాల అతిథి మెళ్ళ వేస్తే, వచ్చినటువంటి సుమంగళికి పూలు ఇస్తే ఆ పుష్పం వల్ల ఏమవుతుంది, పుష్పాన్ని దత్వ సుమనహ శ్రవణస్యం వస్తు, మనసు ప్రశాంతంగా ఏర్పడుతుంది. గంధం పోయడం వల్ల, కాళ్ళ కాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వడం వల్ల, వచ్చిన అతిథికి ఆసనం ఇవ్వడం వల్ల, చేరివ్వడం వల్ల, ఆ అతిథి సత్కారం వల్ల, ఆ పెద్దలను గౌరవించడం వల్ల వాళ్ళు దే విల్ ప్లీజ్ బై యూ, వాళ్ళు సంతోషపడి అప్పుడు సంతుష్ట, నువ్వు పంచభక్ష ప్రమాదం పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఎదుటి వాళ్ళ గెస్ట్ని అతిథిని యొక్క సత్కారం చేస్తాం కదా, ఆ సత్కారం వల్ల వాళ్ళు ప్రసన్నులయ్యి వచ్చిన అతిథికి బాగా ఎండలో వచ్చాడు, చల్లటి మంచినీళ్ళు ఇవ్వండి, మంచి చల్లటి మజ్జిగ ఇవ్వండి, చిలకొట్టిన మజ్జిగ ఇవ్వండి ఎండలో వచ్చినట్టు అతిథికి. అప్పుడే మనం తిందామని వండుకుంటూ ఉంటాం, ఆ వండుకున్న లోపల అతిథి ఎవరు వస్తారు, వాళ్ళకి అన్నం పెట్టినాం, దానివల్ల ఆ జీవుడు సంతోషపడతాడు, సంతోషపడినందువల్ల అతడు మనకు ఆశీర్వాదం చేస్తాడు. అది ఏమిటి అంటే పుణ్యం పాపం ఈ కంటికి కనబడదు, కంటికి కనబడేది వస్తువు నమ్ముతాం మనం, అయితే పుణ్యం కనబడదు. ఒక మంచి పని చేశావు, గుడ్ డీడ్, దానివల్ల కొంత మంచి జరుగుతుంది, ఆ పుణ్యం వస్తుంది. బ్యాడ్ డీడ్స్, చీవన్ దొక్కేస్తావు, లేకపోతే మనం కారు ర్యాష్గా డ్రైవ్ చేస్తాం, ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది, పిల్లి కుక్క చనిపోతుంది. ఒక జీవుడికి మన వల్ల అన్యాయం జరిగితే అది మనకు శాపం అవుతుంది. కనుక ఈ పుణ్యపాప సమూహమే భాగ్యం, పుణ్య పాప సమూహం. అందుకే వైష్ణవులు ఏం కోరుకోవాలంటే పుణ్య పాపే విధూయ, పుణ్యం బాగా కోరుకుంటే ఐశ్వర్యం బాగా వస్తుంది. ఆ ఐశ్వర్యం అంటే మణి, మణి బాగా వస్తే ఏమవుతుంది, అది సుఖాన్ని అంతం చేస్తుంది,
మనకు భాగవతంలో సత్రాజిత్ గొప్ప రాజు, ఆయన సత్రం అంటే మంచి యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. సత్రం మంచి యజ్ఞాలు చేసిన తర్వాత సూర్యభగవాన్ ప్రత్యక్షమవుతాడు. సూర్యుని ఏం కోరుకోవాలి? సూర్యనారాయణుడు ఆయన. నీలో గాయత్రి రూపకంగా ఉండే తేజస్సు, భర్గ తేజస్సు ఉంది కదా, ఆ తేజస్సు నాకు ఇవ్వు, నా జీవ పరమోపాధి ఉపయోగపడాలని కోరుకోవాలి. రాజు కదా, ఏం కోరుకుంటాడు? నాకు ఇంకా ఐశ్వర్యం కావాలి, రోజుకి ఇన్ని భారుల భారం అంటే ఒక లెక్క. ఇప్పుడు మనకు గ్రామ్స్ అని వచ్చింది కదా, గ్రామ్స్ కిలోస్ అని. పూర్వంలో నిష్కం, ద్రోణం, మాషం, కుడుపం, శివం ఇట్లా భారం అని లెక్క. ఇన్ని భారముల బంగారం ఇచ్చేటువంటి మణిని ప్రసాదించమని కోరుకుంటాడు. సరే, నీకు మణి కావాలి, జ్ఞానం వద్దు కదా అని ఆ సూర్యభగవానుడు ఆ సత్రాజిత్తుకు మణి ఇచ్చేటువంటి మణిని ఇస్తాడు. నిత్యం మణిని బాగా పూజ చేస్తాడు, బాగా ఐశ్వర్యం వస్తుంది. ఆ ఐశ్వర్యం ఏం చేస్తుందంటే శం అంతయతి, సుఖాన్ని అంతం చేస్తుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజంలో చాలామంది తాము పైకి గొప్పవాళ్ళుగా నటిస్తూ వాళ్ళంతా కూడా చెరువులు గూడిపేసి, బాయిలు గూడిపేసి, శ్మశానాలు, గుళ్ళు, నీవు ఒక ప్లాట్ కొనుక్కున్నావు, నీవు లేవు పారిన వెళ్ళిపోయినావు, దాన్ని కబ్జా చేయడం అంటే ఏదో విధంగా దుర్మార్గం చేసి డబ్బు సంపాదించి ఏదో విధంగా ఎక్కువ తొందరగా పైకి ఎదగాలన్న కోరికతో ద్రవ్య ఆర్జనే లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ డబ్బు ఏం చేస్తుంది, ఆ మణి ఏం చేస్తుంది? శం అంతయతి, సుఖాన్ని అంతం చేస్తుంది. కనుక ఈ జీవుడు అదే ఆ సత్రాజిత్తుకి ఏమైంది చివరికి? ఆ యొక్క మణిని అందనే అంతా బంగారం తీసుకుంటున్నాడని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తీసుకొని మెడలో వేసుకొని పోతాడు. పోతే ఏమైంది? సింహం దాని మాంసం ముద్దగా భావించి మనం సంహరిస్తుంది, అది మాంసం ముద్ద కాదని పడేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బందరుకో క్యామాలం అదరక్క స్వాద్, అల్లం మంచి ఔషధి, కోతికి ఎంత తెలుస్తుంది. కనుక ఆ కోతికి చెడినట్టుగా ఆ సింహానికి కూడా దానికి మాంసం ముద్ద కాదని పక్కకు పడేసి మణికి దానికి అవసరం లేదు. అప్పుడు ఈ జాంబవంతుడు దాన్ని తీసుకువెళ్ళి జాంబవతికి ఇస్తాడు. తర్వాత కృష్ణ పరమాత్మను, పరమాత్మ మీదకే అతను శమంతకమణి హత్రేయమహ అంటారు మన రామాయణంలో. కృష్ణుడు శమంతకమణి హరించలేదు, కానీ అందరం మోపాడు సత్రాజిత్తు. తర్వాత ఏం చేశాడు? భగవంతుని విషయంలో అవచారం చేశాడు చాలా ఘోరంగా. పరమాత్మను సాక్షాత్తు అజాయమాన బహుధా విజాయతే, పరమాత్మకు పుట్టుకనే లేదు, లేనటువంటి ఆ పరమాత్మను బహుధా విజాయతే అనేక రూపాలుగా వివరించి నీ యాదవ కులంలో నీ ముందే ఒక పరమాత్మగా ఆయన జన్మించి కృష్ణుని రూపకంగా వచ్చి నీకు జ్ఞానం చెప్తాడంటే ఆ పరమాత్మనే నిందిస్తే అప్పుడు ఏమైంది అతనికి? శం అంతయతి, ఆ మణి సుఖాన్ని అంతం చేసింది. సుఖాన్ని అంతం చేయడం వల్ల సత్రాజిత్తుకు మనశ్శాంతి లేకుండా పోయింది. కనుక పుణ్య పాపే విధూయ, పుణ్యం బాగా కోరుకుంటే అతను ఆ పుణ్యం వల్ల ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం కూడా దాన్ని చక్కగా కాపాడుకోకపోతే అది మనకు సుఖాన్ని లేకుండా చేస్తుంది. అదేవిధంగా పాపే విధూయ, లేదు మనం తప్పులు చేయకూడదు. అనేక తప్పులు ఉన్నాయి, ఒకటి కాదు, మనకు గరుడ పురాణంలో అనేక తప్పులు చెప్తారు, ఏ ఏ పాపం చేస్తే ఏ జన్మ వస్తుంది. ఆ విధంగా చేసే క్రమంలో వీళ్ళకి ఆ పాపాల వల్ల కూడా అనేక కష్టాలు వస్తాయి. ఒకళ్ళకు కాళ్ళు లేకుండా గుడ్డివాళ్ళు అయ్యి, ఒకళ్ళకు ఆస్తి లేకుండా, ఒక పిల్లలు లేకుండా, ఒకళ్ళకు ఉన్న పిల్లలకి మాట వినకుండా అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే మనం చేసే తప్పుల వల్ల, తప్పు పాపంగా పరిణమిస్తుంది. కనుక పుణ్య పాపే విధూయ, ఈ జీవుడు ఏం కోరుకోవాలి, మనుషుడు ఏం కోరుకోవాలంటే మాకు పుణ్యం వద్దు, పాపం వద్దు. భగవద్ ఆజ్ఞయ భగవత్ కైంకర్య రూపం, మేము చేసే ప్రతిక్రియ, ఉదాహరణ ఇల్లు ఉడిచిన ఇంట్లో మనం చదువుకున్నా ఉద్యోగం చేసినా మన వల్ల సమాజానికి పరమాత్మ ముఖ వికాసానికి ఉపయోగపడాలి అని భావన ఉంటే పుణ్యపాపే విధూయ అంటుంది శాస్త్రం. కనుక ఈ జీవుడు పుణ్యాన్ని కోరుకోవద్దు, పాపాన్ని కోరుకోవద్దు, కేవలం భగవత్ ఆజ్ఞయ, దేవుడు పరమాత్మ చేయడానికి ఇచ్చాడు, నీకు ఒక యాంకర్గా ఉద్యోగం ఇచ్చాడు, ధర్మంగా ఈ ఉద్యోగం చేయి, డ్రైవర్గా ఇచ్చాడు, ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా స్పీడ్ లిమిట్లో నీవు వాహనాన్ని నడువు. ఎందుకంటే మీకు రామాయణం చదువుతూ ఉంటే వాల్మీకి రామాయణంలో ఒక మంచి అయోధ్యకాండలో ఒక మంచి సర్గం ఉంది, దాంట్లో చెప్తాడు ఏమని అంటే, నారాజా జనపదై,
వాహనై శీఘ్రగామిభి. రాజ్యం లేకున్నా, రాజు చక్రాలు లేకున్నా అప్పుడు ఏమవుతుంది అంటే వాహనై శీఘ్రగామిభి ర్యాష్ డ్రైవింగ్ చేస్తారట. కనుక ధర్మం వాల్మీకి రామాయణంలో, అదేవిధంగా మనకు ఇతిహాసంలో పురాణాల్లో అనేక రూపాలుగా చెప్పబడింది. అయితే ఈ మనిషి ఏ కర్మ చేసినప్పటికీ, అతను యాంకర్ కావచ్చు, పండితుడు కావచ్చు, పూజారి కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్, యాక్టర్, వాట్ ఎవర్ ద పొజిషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్, హీ షుడ్ సర్వ్ ద నేషన్. దట్ ఈస్ కాల్డ్ ధర్మ.